ఉగాది ఉగాది ఒక ప్రసిద్ధ హిందూ వేడుక వివిధ రాష్ట్రాల్లో పండుగను వివిధ పేర్లతో పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాసులు ఈ పండుగను ఉగాది అని కర్ణాటక రాష్ట్ర ప్రజలు యుగాది అని మహారాష్ట్రీయులు గుడిపడువా అని పిలుస్తారు ప్రతి రాష్ట్రం తనదైన ప్రత్యేక శైలిలో ఈ పండుగను జరుపుకుంటారు ఉగాది పండుగను ఎలా జరుపుకుంటారు చైత్రమాసం మొదటి రోజు శుక్లపక్ష పాడ్యమి నాడు ఉగాది పండుగ జరుపుకుంటారు చైత్రమాసం 60 సంవత్సరాల చక్రాన్ని కలిగి ఉన్న భారతీయ చంద్రమాన క్యాలెండర్లో మొదటి నెల శుక్లపక్ష పాడ్యమి మొదటి రోజు సాధారణంగా ఏప్రిల్ నెలలో వస్తుంది కొత్త సంవత్సరం మొదటి రోజు ఆనందంగా గడిపితే మిగిలిన సంవత్సరం అంతా అలాగే ఉంటుందని నమ్మకం కాబట్టి ప్రజలు ఎంతో ఉత్సాహంతో మరియు వేడుకలతో దీనిని స్వాగతిస్తారు నూతన మరియు సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు తెలుగు ప్రజలు ఉగాది పచ్చడి అని ప్రత్యేకమైన వంటకాన్ని తయారు చేస్తారు ఇది షడ్రుచుల మేళవింపు అంటే ఆరు విభిన్న రుచులు తీపి పులుపు ఉప్పు ఘాటు కారం మరియు చేదు యొక్క సాంప్రదాయ మిశ్రమం ఉగాది వేడుకలలో భాగంగా కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో పంచుకుంటారు జీవితం అనేది భావోద్వేగాల మిశ్రమం అని సూచిస్తుంది ఆనందం విచారం కోపం ఆందోళన భయం మరియు ఆశ్చర్యం మొత్తం జీవితాన్ని సూచిస్తుంది కర్ణాటక ప్రజలు దీనిని బేవు బెల్ల అంటారు అంటే చేదు మరియు తీపి రుచి మహారాష్ట్ర ప్రజలు దీనిని గుడి పడ్వా లేదా సంవత్సర పడ్వా అని కూడా అంటారు భక్తులు గుడి సిద్ధం చేసి పూజలు చేస్తారు గుడి అనేది పొడవాటి వెదురు రెమ్మ మరియు ప్రకాశవంతమైన రంగురంగుల పట్టు కండువాతో తయారు చేయబడిన జెండా వెదురును కండువాతో కప్పి వేపాకులు మామిడాకులు స్వీట్లు మరియు పూలదండలతో అలంకరిస్తారు ఈ వెదురు రెమ్మ వెండి లేదా రాగితో చేసిన ఒక విలోమ పాత్రతో కప్పబడి ఉంటుంది ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది ఉగాది వేడుకల వెనుక కథ సోమకాసురుడు బ్రహ్మదేవుని నుండి వేదాలను దొంగలించి సముద్రంలో దాచిన రాక్షసుడు సోమకాసురుడి నుండి వేదాలను రక్షించడానికి బ్రహ్మదేవుడు విష్ణువు సహాయం కోరతాడు విష్ణువు యొక్క 10 అవతారాలలో ఒకటైన మత్స్యావతారం స్వీకరించి అంటే జలచరం అనగా నీటిలో నివసిస్తుంది రాక్షసుడైన సోమకాసురుడిని చంపి విష్ణువు వేదాలను బ్రహ్మకు తిరిగి ఇచ్చాడు ఉగాది నాడు బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించడం ప్రారంభించాడు యుగాది అనేది హిందీ పదం ఇది సంవత్సరం లేదా వయసు ప్రారంభమని సూచిస్తుంది భారతీయుల నమ్మకం ప్రకారం ఉగాది రోజున బ్రహ్మ ప్రపంచాన్ని నిర్మించడం మరియు మానవుల విధిని రాయడం ప్రారంభించాడు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావించే ఉగాది నాడు భగవంతుడైన రామచంద్ర ప్రభువు అయోధ్యకు రాజుగా పట్టాభిషిక్తుడైనట్లు కూడా నమ్ముతారు హిందూ పూజ రిచువల్స్ .com అన్ని పండుగ పూజలు మరియు వ్రతాలు హిందూ పూజ రిచువల్స్ .com వేద పండితులు అన్ని వేద సాంప్రదాయాలను వైదిక పద్ధతులను అనుసరించి నిర్వహిస్తారు మరింత సమాచారం కోసం హిందూ పూజ రిచువల్స్ .com వెబ్సైట్ను సంప్రదించండి మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధర్మో రక్షతి రక్షితః